మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని గుడిరేవు గ్రామంలో ప్రసిద్ధి చెందిన పద్మల్పూరి కాకు ఆలయంలో దండారి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరియు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ఏట అశ్వీజ పౌర్ణమి తర్వాత ఉత్సవాలు ప్రారంభమై దీపావళితో ముగిస్తాయి. గుస్సాడే నృత్యాలు దర్బార్ నిర్వహణతో సందడిక మారుమోగుతుంది. అలాగే తమకున్న సమస్యలను విద్యుత్ మరియు తాగునీటి సమస్యలను అధికారులు ఎవరైనా ముందుకు వచ్చి తీర్చాలని కోరుకున్నారు. गोदावरी काकूर दादलने गर्भराने दावली नी कुटुंब निवेद चूड़ना नीवन निवेद चूड़ మా ఊరు పులారా సార్ మేము ఇప్పుడు నిన్నట నైట్ వచ్చినాం సార్ ఈడ మన తరతరాలుగా ఇది పద్మల్పూరి అని కాకు ఎప్పటి నుంచో ఉన్నది సార్ ఇప్పటి వరకు ఇది ఏమీ కాకలో కాలేదు దీనికి రోడ్డు అందుబాటులో లేదు మనకు ఇక్కడ నుంచి వచ్చిన కానీ దానికి ఉండాలంటే మంచిగా సౌకర్యం ఏమీ లేదు ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి అందాలని చేయాలని కోరుతున్నాం సార్ ఇది కంపల్సరీ మీరు 100% గా మన ఆదివాసీల నుంచి ఇక్కడ నుంచి కాకుండా మన ఛత్తీస్గఢ్ నుంచి మన మహారాష్ట్ర నుంచి కూడా మా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు సార్ ఇది మనం మీరు కంపల్సరీ చేయాలని మేము కోరుతుంటాం సార్ ధన్యవాదాలు రామ ఊరు మా ఊరు పులారా సార్ మేము ఇప్పుడు నిన్నట నైట్ వచ్చినాం సార్ ఈడ మన తరతరాలుగా ఇది పద్మల్పూరి అని కాకు ఎప్పటి నుంచో ఉన్నది సార్ ఇప్పటి వరకు ఇది ఏమీ కాకలో కాలేదు దీనికి రోడ్డు అందుబాటులో లేదు మనకు ఇక్కడ నుంచి వచ్చిన కానీ దానికి ఉండాలంటే మంచిగా సౌకర్యం ఏమీ లేదు ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి అందాలని చేయాలని కోరుతున్నాం సార్ ఇది కంపల్సరీ మీరు 100% గా మన ఆదివాసీల నుంచి ఇక్కడ నుంచి కాకుండా మన ఛత్తీస్గఢ్ నుంచి మన మహారాష్ట్ర నుంచి కూడా మా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు సార్ ఇది మనం మీరు కంపల్సరీ చేయాలని మేము కోరుతుంటాం సార్ ధన్యవాదాలు రామారావు